జియో ఫోన్ బుకింగ్లతోనే మార్కెట్ లో ఓ ట్రెండ్ ని క్రియేట్ చేసింది. ఉచితంగా ఫోన్ ఇస్తామన్న ముఖేష్ అంబానీని ఆశ్చర్యానికి గురి చేస్తూ 2 రోజుల్లోనే దాదాపు 1 కోటి ఫోన్ల దాకా బుక్ అయ్యాయి. జియో కేవలం 36 గంటలు మాత్రమే బుకింగ్స్ కు ఈ ఫోన్ అనుమతి ఇచ్చిందంటే దాని స్పందన ఏంటో తెలుసుకోవచ్చు. 21 నుంచి ఫోన్ల డెలివరీ కానున్న నేపథ్యంలో ఓ స్మార్ట్ లుక్ వేయండి. గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి, మైక్రోసాఫ్ట్ కొర్టానా మాదిరిగానే జియో ఫోన్ కూడా వాయిస్ ఎనేబుల్డ్ గా తయారైంది. అంటే మీ చేతులు ఉపయోగించకుండానే SMS పంపే అవకాశం ఉంది. వాయిస్ ద్వారానే కాల్స్, సందేశాలు పంపుకోవచ్చు. జియో ఫోన్ లో మై జియో మ్యూజిక్, సినిమా, జియో టీవీ, జియో మనీ, జియో ఎక్స్ప్రెస్ న్యూస్ లాంటి ఫ్రీ లోడెడ్ యాప్స్ ఉన్నాయి. వీటిని మీరు సపరేట్ గా డౌన్లోడ్ చేసుకోని అవసరం లేదు. ఈ ఫోన్ లో దాదాపు 23 రకాల భాషలు ఉన్నాయి. మీకు నచ్చిన భాషను ఎంపిక చేసుకుని ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇందులో ఓ ఎమర్జెన్సీ బటన్ ఉంది. మీరు జియో ఫోన్ నుంచి ఐ బటన్ ట్యాప్ చేయడం ద్వారా 100, 108 లాంటి వాటికి కాల్ వెళుతుంది. ఈ ఫోన్ లో సరికొత్తగా టీవీకి అనుసంధానం చేసి ఫీచర్ ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా మీరు టీవీలో మీకు నచ్చినది చూసే అవకాశం ఉంది. ఏ టీవీకైనా సెట్ అయ్యే విధంగా ఈ ఫీచర్ ని రూపొందించారు. ఇది కేవలం నలుపు రంగులో మాత్రమే లభిస్తుంది. నలుపు అంటే ఇష్టపడే వారికి జియో ఫోన్ చాలా బాగా నచ్చుతుంది. 2.4 అంగుళాల QVGA TFT డిస్ప్లే, 1.2 GHz CPU, 512 MB RAM, 4 GB ఇంటర్నల్ స్టోరేజ్, VGA కెమెరా, 4G ఓల్ట్ సపోర్ట్, ఇంటర్నెట్ షేరింగ్ హాట్స్పాట్ సదుపాయం, డ్యూయల్ సిమ్ కనెక్టివిటీ, 4G సిమ్ ప్లస్ 2G సిమ్, 2000 mAh బ్యాటరీ, మ్యూజిక్, వీడియో ప్లేయర్, FM రేడియో యాప్. ఈ ఫోన్ పూర్తిగా ఉచితం. 1500 రూపాయలు డిపాజిట్ కింద తీసుకున్న 3 ఏళ్ల తర్వాత అది తిరిగి రీఫండ్ చేస్తామని జియో చెబుతుంది. కాబట్టి పూర్తిగా ఉచితంగా లభిస్తోంది. అతి తక్కువ ధరలో వీడియో కాలింగ్ సపోర్ట్ తో లభిస్తున్న ఫోన్ జియో ఫోన్ ఒకటే. ఇదో అద్భుతమైన ఫీచర్. ఫోన్ వచ్చిన తర్వాత NFC సాఫ్ట్వేర్ అప్డేట్ కానున్న నేపథ్యంలో మీరు లావాదేవీలన్నీ ఈ ఫోన్ ద్వారానే చేసుకోవచ్చు. ఈ ఫీచర్ మరే ఇతర తక్కువ బడ్జెట్ ఫోన్లలోనూ లేదు. ఇందులో హాట్స్పాట్ ఆప్షన్ లేదు. మీరు ఈ డివైస్ నుంచి మీ డేటాను ఇతర ఫోన్లకు, ల్యాపీలకు కనెక్ట్ చేసుకోలేరు. ఈ ఫోన్ లో ఇదో పెద్ద మైనస్ గానే భావించాలి. వాట్సాప్ ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తున్న తరుణంలో ఈ ఆప్షన్ లేకపోవడం నిజంగా నిరాశ కలిగించే అంశమే. అయితే జియో చాట్ కొంచెం ఆశ కలిగించే అంశం. ఈ ఫోన్ సింగిల్ సిమ్ తో వస్తుంది కాబట్టి డ్యూయల్ సిమ్ వాడే అభిమానులకు ఇది నచ్చకపోవచ్చు. రిపోర్ట్ల ప్రకారం ఈ ఫోన్ కేవలం 153 రీఛార్జ్ మీదనే నడుస్తుంది. మిగతా రీఛార్జ్లు దీనికి పనిచేయవని తెలుస్తోంది. 153 రూపాయల ప్లాన్తో మీకు అన్లిమిటెడ్ కాల్స్, అలాగే SMS లు, 500 MB డేటా లభిస్తుంది. డేటా అధికంగా వాడేవారికి ఇది నిరాశే. ఏదేమైనా జియో ఫోన్ మార్కెట్ లో ఓ సంచలనమే. ఎంట్రీ లెవెల్లో జియో ఫోన్ బెస్ట్ ఫీచర్లను అందిస్తోంది. ఇతర హ్యాండ్సెట్లతో పోలిస్తే ఈ ఫోన్ ఎన్నో రేట్లు బెటర్ అని చెప్పవచ్చు. నవరాత్రికి ఈ ఫోన్లు డెలివరీ కానున్నాయి. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైంపాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.